ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు సెక్యూరిటీ గార్డ్స్ కు కనీస వేతనాలు చెల్లించకుండా కార్మిక హక్కులకు కూట్లు పొడుస్తున్న సేవా సూప్రీం ఏజెన్సీ మరియు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టుల యాజమాన్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి సుధారాణి, పెద్దిన స్వప్న, ఎం బాలమ్మ, అలజంగి సుందరమ్మ, యాగటి శివ, లింగాల లత, ఎస్ గుణవతి, వి సుజాత, ఎల్ ఉషారాణి, కె లచ్చమ్మ, ఎ లావణ్య, ఎ రవణమ్మ, టి మంగమ్మ, పి మంజు, పి లక్ష్మి, పార్వతి, ఎస్ రోజా, బొమ్మలి రాజేశ్వరి, కొలక రాజేశ్వరి, హేమంతి లక్ష్మి, జామి సత్య, కలగటి నవీన్, మామిడి విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డ్స్, పారిశుద్ధ్య కార్మికులు 2019 నుండి సేవా సుప్రీం ఏజెన్సీ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టుల దగ్గర విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనము 13,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంటే, సేవా సుప్రీం ఏజెన్సీ వాళ్ళు 5,500 కొంతమందికి, 6,000 రూపాయలు కొంతమందికి ఇచ్చి మిగతా డబ్బుల్ని తినేసే పరిస్థితి ఉంది. దీని మీద అనేక సార్లు జిల్లా కలెక్టర్కి, లేబర్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సేవా సుప్రీం ఏజెన్సీ కనీసం భయం లేకుండా నిశ్చిగ్గుగా కార్మికుల శ్రమను చూసే పరిస్థితి కొనసాగుతుంది. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. చేసుకొని ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో, సమాన పరికి సమాన వేతనాలను ఆదేశాలు ఉన్నాయో, ఆ ఆదేశాలని తప్పకుండా అమలయ్యేటట్టు చూడాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసుకున్నాం. ఈరోజు ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి 549 జీవో ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకి సెక్యూరిటీ గార్డ్స్ 1,500 రూపాయలు ఆదాయం ఇవ్వాలని చెప్పి చెప్పి, మరి గుజరాల్లో పనిచేస్తున్న కార్మికులకి ఏ మినహాయింపు కావాలి, ఆ జీవోని దీనికి వర్తింప చేయాలని చెప్పి, అలాగే అవుట్సోర్సింగ్ ఆఫ్ కాస్ట్లో కూడా సెక్యూరిటీ గార్డ్స్, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా కలిపి భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.